अदी 300 क्रोर्स रूपी सरपो शार्टफॉल दाने पेंचालन चेप्पिंडु ई अश्यूर हिम 300 कापोते 400 मुख्यमंत्री गारु माकु इच्चिन आदेशं ओक्कटे कल्याण लक्ष्मी शादी मुबारक किंद ए ओक्क अप्लिकेशन कूडा आगकूडदु ई राष्ट्रंलो प्रती पेदिंटी आडपिल्ल पेल्लिकि अंदिंचालन्नदे गौरव मुख्यमंत्री गारि जयं मैं अकबरुद्दीन साहब को वादा कर रहा हूँ, अगर से 300 करोड़ बस में है तो और 100 करोड़ भी बढ़ाएंगे, जितना जरूरत है, जितना एप्लीकेशन है तो उतना बढ़ा के पूरे के पूरे हम क्लियर कराएंगे। आई ऑल्सो एश्योर हिम जैसा कल्याण लक्ष्मी ग्रीन चैनल में है वैसा शादी मुबारक भी ग्रीन चैनल में भी है होगा। इकते ओवरसीज स्कॉलरशिप गुरी पिल स्कॉलरशिप कोई पेंडिंग उपिन्रु నేన త్వరలోనే దాని రివ్యూ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ వి విల్ ట్రై టు రిజాల్వ్ దట్ ఇష్యూ। ఇకపోతే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ గురించి కూడా చెప్పినారు వారు। బోత్ 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 జరూర్ కరాతం ఓ బి రిలీజ్ కరా ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ ఓట్స్ ఇస్ కాల్షిప్ దో బారే మే అబ్ బతాయ్। ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ విషయంలో ఆయుష్మాన్ భారత్ కు ప్రత్యేక కార్డ్ అంటూ ఏమీ లేదు। యాక్చువల్ గా ఆయుష్మాన్ భారత్ అనేది మన రాష్ట్ర జనాభాలో కేవలం 26% మాత్రమే వర్తిస్తది। ఆరోగ్యశ్రీ మన రాష్ట్ర జనాభాలో 90% మంది ప్రజలకు వర్తిస్తది। అందువల్ల ఆయుష్మాన్ భారత్ వల్ల మన రాష్ట్రంలో కేవలం 26% అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ రెండు కలిపే నడుపుతున్నాం। దేర్ ఇస్ నో సచ్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఆర్ ఆయుష్మాన్ భారత్ ఐసా అట్లాంటిది ఏం లేదు। అండ్ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా వైట్ రేషన్ కార్డ్ ఎవరికి ఉంటే వాళ్ళకు ఆరోగ్యశ్రీ సేవలు నేరుగా అందించడం జరుగుతా ఉంది। ఏదైనా స్పెసిఫిక్ కేసు వైట్ రేషన్ కార్డ్ కూడా లేకుండా పేదవాళ్ళు ఉంటే మన సీఎం గారి క్యాంప్ కార్యాలయం పక్కన ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉంటుంది। అక్కడ ఉదయాన్నే ఎవరు వెళ్ళినా కూడా తహసీల్దార్ నుంచి గాని ఇంకా రెవెన్యూ అథారిటీస్ నుంచి బీపీఎల్ ఫ్యామిలీగా సర్టిఫికెట్ తెచ్చుకుంటే వారికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆయుష్మాన్ భారత్ సేవలు అందించడం జరుగుతుంది। సో అందువల్ల రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ను కలిపే చేస్తాం। ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ సేవల్లో కొంత ఉపయోగం ఏమైందంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర చాలా మంది కూలీలుగా పని చేస్తున్నారు, వివిధ రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ లో పని చేస్తున్నారు, అటువంటి వాళ్ళకు మనం ఆయుష్మాన్ భారత్ కింద కొంతమందికి వెసులుబాటు, అది కూడా అందరికీ రావట్లేదు ఆయుష్మాన్ భారత్, బట్ కొంతమందికి ఆ రాష్ట్రంలో వాళ్ళకు ఉండే కార్డ్స్ ఆధారంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మన దగ్గర అత్యవసర సమయంలో వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది। ఇకపోతే ఆయుష్మాన్ భారత్ రేట్లు పెంచాలని చెప్పి కూడా అక్బరుద్దీన్ గారు అంటున్నారు ఆరోగ్యశ్రీది। ఇన్ఫాక్ట్ ఆయుష్మాన్ భారత్ రేట్లు మన ఆరోగ్యశ్రీ కంటే చాలా తక్కువగా ఉన్నాయి, బట్ దాన్ని కూడా తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి వారికి నేను తెలియజేస్తున్నాను। ఇకపోతే గౌరవనీయులు మా సుమన్ గారు, బాలక సుమన్ గారు రెండు విషయాలు ఉస్మే క్యా సై సై సారీ ఐ ఫర్గాట్ ఓ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆప్ ఏ బి జాన్నా చాహియే पूरा देश में कोई स्टेट इज नॉट एबल टू टेक द माइनॉरिटी वेलफेयर रेजिडेंशियल स्कूल स्कीम। तेलंगाना इज द ओनली स्टेट अपनी उसको यूज कर रहे, दूसरे राज्यों का कहीं पर भी दरखास्त भी नहीं है केंद्र सरकार के पास। अपने स्टेट से ज्यादा प्रपोजल्स बेच के दूसरा राज्यों का भी अपन ला लिया, दूसरे पूरा देश का बजट में आई थिंक सब्जेक्ट टू करेक्शन 30-40% of the budget we are getting।